టీడీపీపై జాతీయ మీడియా కన్ను. మోదీ సర్కార్పై కాస్త మొహం మొత్తింది జాతీయ మీడియాకు. మొన్నటి వరకు మోదీకి మించిన మొనగాడు లేడని కవరేజ్ ఇచ్చిన నేషనల్ మీడియా ఇప్పుడిప్పుడు కాస్త టోన్ మారుస్తోంది. ఎంతలా అంటే ఎన్డీఏకు మిత్రపక్షాలు తలాక్ చెప్తున్నారహో అని దండోరా వేస్తున్నాయి జాతీయ మీడియా వర్గాలు. ఏ ఏ పార్టీలు ఎన్డీఏ నుంచి వైదొలగనున్నాయి అనే విశ్లేషణలతో వార్తా కథనాలు ఇస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన వైదొలుగుతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన చేసేసింది. అయితే శివసేన వైదొలిగినా చేసేదేమీ లేదు, కాంగ్రెస్ వైపు వెళ్ళలేదు. అయితే చంద్రబాబును మాత్రం రెబెల్గా చూస్తోంది నేషనల్ మీడియా. ఎన్డీఏపై తిరుగుబాటు చేస్తున్నాడని, చంద్రబాబు నాయుడు బీజేపీకి తలాక్ చెప్పబోతున్నాడని నేషనల్ మీడియా ప్రముఖంగా రాస్తోంది. ఒకటని కాదు అన్ని మీడియా వర్గాలు ఇదే పాటే పాడుతున్నాయి. అయితే నేషనల్ మీడియా రాతలు అలా సాగుతుంటే తెలుగుదేశం పార్టీ మాత్రం అబ్బే అలాంటిదేమీ లేదన్నట్లుగా మాట మారుస్తోంది. ఇప్పుడిప్పుడు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ఉద్దేశం ఏది లేదని స్వయంగా చంద్రబాబు నాయుడే పార్టీ నేతలతో సమావేశంలో వ్యాఖ్యానించినట్లుగా వార్తలొస్తున్నాయి. కదంతా అయిపోయింది. మోదీ ప్రభుత్వం తన ఆఖరి బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టేసింది. ఇందులో కూడా షరామామూలుగా అన్యాయమే జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు ఆగ్రహావేశాలు ఘర్షణలు వద్దని అంటున్నాడట. అవతల నేషనల్ మీడియాకు మాత్రం చంద్రబాబు గారి భాష అర్థం కావడం లేదు. చంద్రబాబులో ఒక రెబల్ను చూస్తోంది జాతీయ మీడియా. అయితే అంత సీన్ లేదు. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతానికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ఉద్దేశం ఆయనకు లేదని జాతీయ మీడియా వర్గాలకు త్వరలోనే అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంకా సీట్ల పెంపుపై ఆశలున్నాయి, ఇతర భయాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బయటకు వచ్చేంత అమాయకుడా చంద్రబాబు నాయుడు? నేషనల్ మీడియా తక్కువ అంచనా వేస్తున్నట్లుంది.